నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు శారద కౌడ్ గారు. సో మహిళలకు సంబంధించి ఎన్నో విషయాలు మనం పంచుకుందానికి నేను కూడా రెడీగా ఉన్నాను. నమస్తే అండి శారద కౌడ్ గారు, మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా నా యొక్క మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు నా దగ్గర చాలా ప్రశ్నలు ఉన్నాయి మిమ్మల్ని అడగడానికి. సో బోల్డ్ అని క్వశ్చన్స్తో వచ్చేసాను. యాక్చువల్లీ ఫస్ట్ మహిళలు ఫస్ట్ ఒక చిన్న పాపగా పుడుతుంది, ఒక బాలిక వయసు, టీనేజ్ తర్వాత ఒక ఇంటికి కోడలు, ఒక భర్తకు భార్య, ఒక పిల్లలకు తల్లిగా, ఆ తర్వాత అమ్మమ్మ, తాతమ్మ, జేజమ్మగా, ఇలా ఏమంటారు అలా పాత్రలు పోషిస్తూ వెళ్తూ ఉంటుంది. అసలు ఏంటంటే అడ్జస్ట్మెంట్ అని, మహిళలు అడ్జస్ట్ అయ్యి ఉండాలి, కాంప్రమైజ్ అయ్యి ఉండాలి, ఇలా చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సో అది అలా విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇంకొకటి, ఈ కొత్త వాతావరణంలో పెరిగి మళ్ళీ ఇంకొక వాతావరణంకి వెళ్ళినప్పుడు సో ఆ ఫీలింగ్ అనేది ఎలా ఉంటుంది? సో మీ పర్సనల్ లైఫ్లో కానీ, లేదా మీరు బయట మీకు వచ్చిన మీ చుట్టుపక్కలలో కానీ చూసినటువంటి వాళ్ళ భావోద్వేగాలు ఎలా ఉంటాయి? ఒకటమ్మా, మహిళ నిజంగా తను పుట్టినప్పుడు మాత్రము చాలా సంతోషపడతారు. ఆ పుట్టిన టైం లోపల లక్ష్మి, సరస్వతి, పార్వతి, మా ఇంట్లో ఒక అమ్మగా పుట్టింది అని ఏదో కనపడుతూ ఉంటుంది. అయితే ఎంటైర్ మనము ఒక పాప దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళే టైంలో కానీ, మళ్ళీ ప్రతి ఒక్కటి అన్నప్రాసన తీసుకొని, మళ్ళీ తర్వాత అక్షరాభ్యాసం తీసుకున్న తర్వాత పాప పెరిగే విధానంలో కానీ కాస్త ఇంకా కొంచెం ఎదుకుని, అప్పుడు కొంచెం ఆంక్షలు మొదలవుతాయి. మన భారతదేశంకి మనం అన్వయించుకుంటే ఒక మాతృమూర్తిగా, ఒక స్త్రీమూర్తిగా మన పిల్లలకు మనము మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే జాగ్రత్త, జాగ్రత్త అని చెప్తుంటాం. ప్రతి దాంట్లో జాగ్రత్త, కానీ నిజంగా ఈరోజు 2020లో ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు అడిగినటువంటి ఆ క్వశ్చన్స్ అటన్నిటి, లైఫ్ అనేది ఒక అడ్జస్ట్మెంటా, లైఫ్ అనేది ఒక కాంప్రమైజా అని అడిగినప్పుడు, నిజంగా చెప్తే ఒక పాప దగ్గర నుంచి తను మొదలుపెట్టేటువంటి ఒక ప్రయాణం అనేది ఉంది, భావోద్వేగాలతో కూడుకున్నది. అంటే చాలా చోట్ల కూడా ఒక అమ్మాయి తర్వాత కోడలిగా, భార్యగా, అమ్మగా, రకరకాల ప్రయాణాలు, ఆ మలుపులు తిరిగే మలుపుల లోపల అసలు తన ప్రయాణాన్ని చెప్పడానికి రాదు. ఎన్నోసార్లు తను ఓడిపోతూ ఇతరులను గెలిపిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. తనకున్నటువంటి ఆకాంక్షలు, కాంక్షలు, ఆశలు, కోరికలు చాలా వరకు మనము ఇప్పటి వరకు చూసుకున్నా కూడా ఒక 80% వరకు కూడా చంపుకోవడం జరుగుతుంది. చాలా వరకు కూడా ఎవరో ఒకరి కోసం, కుటుంబం కోసం, కుటుంబం, సమాజం, నాన్న కోసం, అమ్మ కోసం, తమ్ముళ్ళ కోసం, చెల్లెళ్ళ కోసం, ఆ తర్వాత అత్తగారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఉన్నటువంటి అందరి నేపథ్యాన్ని చూసుకొని అక్కడ, తర్వాత భర్త విషయంలో, ఈవెన్ పిల్లల విషయంలో, అంటే ప్రతి నిమిషం తన అస్తిత్వానికి ప్రశ్న, తను ఏమిటి అనేది ప్రశ్న. అసలు నువ్వెవరు అన్నప్పుడు చాలాసార్లు ప్రశ్నార్థకం అనిపిస్తుంది. అసలు నాకంటూ ఏమీ భావస్వేచ్ఛ లేదా, నాకంటూ నేనేం మాట్లాడలేకపోతున్నాను, నాకంటూ ఏ వ్యక్తీకరణ లేదా. ఇప్పుడు పెళ్ళయి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి యొక్క ఆచారాలను తను అన్వయించుకొని వాటిలో ప్రయాణం చేయడానికి ఎంత కష్టంగా ఉంటుంది అనేది తెలియాలి. చాలా వరకు నాకు ఒకటేమనిపిస్తుంది అంటే, చాలామంది మగపిల్లలు సెటరేట్ కాని వాళ్ళు ఉంటారు, కోపము, ఆవేశము, భావోద్రేకము, ఇంట్లో చెప్తే వినటువంటి వ్యక్తిత్వము, ఎక్కువ ఫ్రెండ్స్తో తిరగడాలు, చెయ్యడాలు, ఇలాంటి వాళ్ళకి పెళ్ళి చేస్తే పిచ్చి కుదురుతుంది, లేదా పెళ్ళి చేస్తే వీడి జీవితం సెటిల్ అవుతుంది అనుకొని ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేస్తారు. ఒక రకంగా అది బలి చేయడమే. కానీ తీరా వచ్చిన తర్వాత ఆ అబ్బాయిలో అనుకోకుండా ఏదైనా మార్పు వస్తే, కోడలు వచ్చి నా కొడుకును మార్చింది అని కోడల మీద కోపం, అక్క చెల్లెళ్ళు ఆడపడుచులందరికీ కూడా ఈ మర్దల మీద, వదిన మీద కోపం. ఈ అసలు ఏంటి అంటే, ఏ రకమైనటువంటి చేంజెస్ మీరు కోరుకొని పెళ్లి చేశారో ఆ చేంజ్ వస్తే కూడా కోడల మీద అక్కస్సు, కోపం, నా కొడుకును మార్చేసింది, నా కొడుకును ఎత్తుకెళ్ళిపోయింది, నా కొడుకును తన ఆధీనంలో పెట్టుకుంది. లేదు, ఆ భర్త అనే వ్యక్తి భరించేవాడు అని మనకు
జనరల్గా చెప్తూ ఉంటారు భర్త అంటే భరించేవాడు అని. కానీ ఇక్కడ మనము చాలాసార్లు చూస్తూ ఉంటే భర్త ఎప్పుడు ఆధిపత్యాన్ని కోరుకుంటాడు, భార్య ఎప్పుడు తక్కువే, నాకన్నా కాస్త తక్కువే, ఎంత చదువుకుంటే ఇంకా ఎక్కువ కలిసిమెలిసి ఉండడానికి ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది, ఇద్దరి మధ్యలో సమన్వయం ఉంటుంది, ఇద్దరు ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకుంటారు అని జనరల్గా మనం అనుకుంటుంటాం. కానీ అక్కడే తన ఈగోని సాటిస్ఫై చేసుకోవడం, అంటే జనరల్గా మనం చూసే చోట్ల ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఒకటి, సుపీరియారిటీ కాంప్లెక్స్ ఒకటి కనబడుతుంది. ఆ ఇద్దరి మధ్యలో ఉండే ఆ క్లాషెస్ ఎక్కడి వరకు వెళ్ళిపోతాయో తెలియదు. ఎప్పుడైనా కూడా ఏదైనా డిస్కషన్ చేసుకున్నా, చర్చలు పెట్టుకొని మాట్లాడుకొని ఇది ఇలా ఉంది, నీ అభిప్రాయం ఏంటి, నా అభిప్రాయం ఏంటి అని చెప్పేసి అడిగితేనేమో ప్రాబ్లం ఉండదు. కానీ చాలా వరకు మగవాళ్ళు ఏంటంటే డెసిషన్ తీసేసుకుంటారు, డెసిషన్ తీసేసుకొని కనీసం నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అంటే తను తీసుకునే డెసిషన్ ఎంటైర్ ఫ్యామిలీ మీద పడుతుంది. అది ఆలోచించాలి, అది ఆలోచించకుండా నేను మాత్రమే డెసిషన్ మేకింగ్ పర్సన్ని, నేను మాత్రమే తీసేసుకోవచ్చు, ఎవరు నన్ను అడగాల్సిన అవసరం లేదు, దాని పర్యవసానాలు అవి ఇవన్నీ కూడా నీకు సంబంధం లేదు. తీరా సపోజ్ ఏదో బిజినెస్లోకి వెళ్ళారు, లేదా ఏదో పాలిటిక్స్లోకి వెళ్ళారు, ఇంకెక్కడ వెళ్ళారు, అక్కడ ఏదో నెగిటివ్ షేడ్స్ వచ్చాయి, అప్పుల్లో పాలయ్యారు, బిజినెస్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి, లేదా శత్రువులు ఎవరో క్రియేట్ అయిపోయారు, అదే అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఈమె గోల్డ్ అడగడమా, లేకపోతే ఈమెకు సంబంధించిన ఆస్తులు తీసేసుకోవడమా, లేకపోతే ఈమె పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురమ్మని చెప్పడమా, వేధించడమా, అదనపు కట్నం కోసం మళ్ళీ ఆమెను తరిమేయడమా, అంటే ఆ కట్నంతో వస్తుంది నీవు బాగుపడడానికి. ఆ కట్నంతో వచ్చే డబ్బుతో నువ్వు బిజినెస్ పెట్టుకుంటావా, సెటిల్ అవుతావా, నీ అక్కకో చెల్లెలకో పెళ్లి చేస్తావా, నీ తమ్ముని సెటిల్ చేస్తావా తెలియదు. తర్వాత నీకేమన్నా బిజినెస్లో ప్రాబ్లం వచ్చినా కూడా, నీకు ఇంకేమన్నా వచ్చినా కూడా అదనం కట్నం కోసం వేధింపులు, మళ్ళీ ఆమె బ్యాక్ టు పెవిలియన్, మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళడం, ఎవరి దగ్గరికి వెళ్ళడం, అది కూడా అరగలేని పరిస్థితుల్లో ఎంతోమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకు? ఆర్థిక పరిస్థితి తెలుసు కాబట్టి, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి తెలుసు కాబట్టి మళ్ళీ మళ్ళీ వెళ్ళి అడగడం వల్ల తన తర్వాత ఉన్న చెల్లికి పెళ్ళవుతుందో లేదో, తన తర్వాత ఉన్న తమ్ముళ్ళు వాళ్ళు సెటిల్ అవుతారో లేరో. ఇంకోటి, చాలా వరకు ఆడపిల్ల ఏం చేస్తుందంటే భర్త విషయంలో చాలా దాచిపెడుతుంది, తర్వాత అత్తగారి ఇంట్లో జరిగేటువంటి విషయాలను కూడా దాచుకుంటుంది. అది ఇప్పటికీ జనరేషన్లో కూడా కంటిన్యూ అవుతుంది. జనరేషన్ ఎప్పుడైనా కూడా ఆడపిల్ల ఆడపిల్లనేనమ్మా, ఎంత ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నా, ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నా, ఎంత ఉన్నా కూడా తనలో కలుగుతున్నటువంటి భావోద్రేకాలను అణుచుకొని బయటి సమాజం లోపల తను ఒక మోడల్, రోల్ మోడల్గా ఉండాలి, తను ఒక ఐడియల్గా ఉండాలి, తను ఒక దిక్సూచి అవ్వాలి, 10 మందికి నేనేమన్నా చెప్తే అది 10 మంది వాళ్ళు చేసుకోగలంటే, తనకు జరిగినటువంటి నెగటివ్ షేడ్స్ని కప్పిపుచ్చుకుంటూ 10 మందిలో పాజిటివ్గా తిరిగే వాళ్ళని నేను చాలామందిని చూశాను. వాళ్ళందరూ అనుకుంటారు ఈవిడ జీవితం చాలా బాగుంది, హ్యాపీగా ఉంది, ఈమె ఇంత స్వేచ్ఛగా, ఇంత హాయిగా, హ్యాపీగా ఇంత పనులు చేసుకోగలుగుతుంది, ఇంతమందితో మింగిల్ అవుతుంది, ఇంత మంచి పేరు తెచ్చుకుంది, ఇంత టైం స్పేస్ వచ్చింది, వీళ్ళ ఇంట్లో ఎంత బాగా అర్థం చేసుకుంటారు కావచ్చు, ఈమెకి ఇంత టైం దొరుకుతుంది అని అనుకుంటారు. కానీ ఆ కళ్ళ వెనుక ఎన్ని కన్నీటి గాథలు ఉన్నాయి, ఎంత సముద్రం ఉంటుంది, ఎంత భావోద్రేకాలు ఉంటాయి అనేది ఎవరికి అర్థం కాదు. అంటే ఒక అమ్మాయి అనేది ఎలా తన భావోద్రేకాలను అణగదొక్కుంటూ ముందుకెళ్తారు, అది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యలో నాకు ఒక చిన్న సందేహం వచ్చింది, ఏంటంటే ఒక మీ పుట్టింట్లో, ఐ మీన్ మీ మెట్టినింట్లో జరిగిన ఏ సంగతులు కూడా పుట్టింటికి తీసుకురావద్దు, వచ్చి చెప్పకూడదని వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చెప్తారు. దీనికి రీజన్ ఏంటి? అంటే ఆ అమ్మాయి బాధ కూడా షేర్ చేసుకోలేని అంత పరాయి ఆవిడ అయిపోతుందా? అంటే జనరల్గా మన ఇళ్ళలో ఎట్లా ఉంటుందంటే, ఒకసారి పెళ్ళయి ఒకరింటికి ఇచ్చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తన అత్తగారింటి విషయాలు ఇక్కడ చర్చించొద్దు, చెప్పొద్దు, భేటీ అనేది పరాయి అయిపోతుంది, ఇంకా అక్కడ విషయాలు మాకు అవసరం లేదు, ఎప్పుడో ఒకసారి నువ్వు ఇక్కడికి వస్తే ఒక చీరనో సారేనో పెడతాము అంతే తప్ప మిగతా విషయాల మధ్య నువ్వు యుద్ధం నువ్వే చేసుకో, నువ్వే గెలుచుకో, లాభ నష్టాలు నీ ఖాతాలో నువ్వు వేసుకో. అది ఎంతవరకు రైట్ అంటారు? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఆడపిల్ల, ఎక్కడికి వెళ్తుంది? దానివల్ల లోకులు పలుకాకులు ఎక్కడికి వెళ్తుంది? తనకు తెలిసినటువంటి ఎక్కడుంటుంది? కేవలము పుట్టిల్లు ఒక్కటే తెలుసుంటుంది,
అన్నదమ్ములు ఉంటే వదినలో మరదలో ఉంటే ఏమనుకుంటారో నాకు భయం ఉంటుంది. చెల్లెలు అక్కనో ఉంటే బావగారు మరిదో ఏమన్నా అనుకుంటారో నాది ఒక బాధ ఉంటుంది. కేవలం తన గుండెల్లో దాచుకునేటువంటి నాన్నను అమ్మను ఉంటే అక్కడే మనం ఏదైనా షేర్ చేయడానికి వెళ్తాం. కానీ అక్కడ కూడా మనకు డోర్ బంద్ ఉన్నప్పుడు అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మనకి ఏ ఆశ్రమాలు ఉన్నా కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఏది కూడా మనకు సేఫ్ సైడ్ కాదు. దానివల్ల ఇంకా ఆత్మహత్య తప్ప ఇంకొకటి ఉండదు కదా. ఇప్పుడు నా కాలం మీద నేను నిలబడి నేను కొంత ఆర్జిస్తుంటే, నేను కొంతవరకు ఏదన్నా చేసుకోగలిగితే నేను నిలదొక్కగలుగుతా. అదర్వైజ్ నేను ఏం చేసుకోగలుగుతా? ఒకవేళ ఇప్పుడు చేతిలో నాకు ఒక బిడ్డ ఉంది, ఆ బిడ్డను తీసుకొని నేను ఎక్కడికి వెళ్ళగలుగుతా? చచ్చినట్టు కాంప్రమైజ్ అవ్వాలి కదా. భర్త సాడిస్ట్ అవ్వని, మంచివాడు ఉండని, చెడ్డవాడు ఉండని, ఏ రకంగా ఉన్నా నాకు భావస్వేచ్ఛ లేకున్నా, భావ ప్రకటన లేకున్నా, అది ఏమంటారు, ఆ కన్నీటి సముద్రాన్ని తట్టుకుంటూ ఆ పాపనైతే పెంచుకోవాలి కదా. ఒక రకంగా చెప్పాలంటే అమ్మాయి అంటే ఒక మహిళను తక్కువ అనేసేసని తల్లిదండ్రుల నుంచి స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా తల్లిదండ్రులు నిజంగా కూడా అమ్మాయిలను ఎట్లా పెంచాలంటే అమ్మాయిలకు కాదు, పుట్టడం మాత్రమే అమ్మాయిగా పుడుతుంది శారీరకంగా, కానీ మానసికంగా మాత్రము ఖచ్చితంగా ఆమెని ఒక ధైర్యశాలిగా, ఏ పరిస్థితులు ఎదురైనా కూడా మేమున్నామని చెప్తూనే తనకు తాను బతికే విధంగా ఇండివిజువల్ కూడా కూడా తనకు ఒక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా రాకుండా ఎలా బతికి చూపించవచ్చు అనేది నేర్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తే చాలా వరకు తల్లిదండ్రుల్లో మార్పు వచ్చింది. ఇప్పట్లో ఉన్న తల్లిదండ్రులు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి కూతురు ఇంటికి వచ్చినా కూడా వాళ్ళని కాంప్రమైజ్ చేయడానికి చూడడం, కుదరకపోతే కోర్టులు పోలీస్ స్టేషన్లు వాటి వీటికి వెళ్ళడం చేయడము, వాళ్ళు ఒక అండగా ఉండడము, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. యాక్చువల్గా కూడా నాకేమనిపిస్తుంది అంటే కాంప్రమైజ్ అవ్వు, నువ్వు సర్దుకపో నీ భర్తతో అనన్నీ చెప్పి పుట్టిల్లు డోర్ మూసుకుంటే ఆ అమ్మాయి చనిపోవడం ఒకటి, రెండోది ఆరళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళిన ఆరళ్ళు పెరగడం, ఆ సాడిజాన్ని ఖచ్చితంగా ఫేస్ చేస్తూ ఉండడము. దానికన్నా కూడా మగవాడు ఎలా ఉంటాడో, నా దగ్గరే ఉండాలి, అగర్ వదిలిపెట్టి వెళ్ళిపోతే వెంటాడి వేటాడి యాసిడ్ దాడిలో చంపడాల్లో గొంతు కట్ చేయడాల్లో ఇవన్నీ చూస్తున్నాం. అంటే ఆడపిల్ల నా ఆస్తి, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు అనుమానాలు ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. అంటే నువ్వు కావాలంటే డైవర్స్ ఇవ్వు, కానీ చంపే హక్కు నీకు ఎక్కడుంది? చాలా సంఘటనలు చూస్తున్నాం మనం ఈ మధ్యలో. ఇది చాలా వరకు కూడా మన సంస్కృతి, మన ధర్మం అని మాట్లాడుతున్నాం, చాలా వరకు కూడా ఇక్కడికో వెళ్ళిపోతుంది. మన ఐ మీన్ భారతదేశంలో భార్యను వదిలేయాలనే ధర్మం ఎందులో రాసింది కదా? ఎందులో లేదు. ఒక ఆడపిల్ల అంటే తోడు నీడ అంతే. ఏమైనా అంటే ఫస్ట్ నుంచి తరతరాలుగా వస్తుంది, ఆడ తక్కువ పురుషుడు ఎక్కువ, భర్త చెప్పినట్టే భార్య వినాలి వినాలి అని మనం వింటూ వస్తున్నాము. అంతేగాని భర్త భార్యను వదిలేయాలి అని మాత్రం లేదు. ఎక్కడ కూడా భర్త కానీ భార్య కానీ ఒకరినొకరు వదిలేయమని ఎవరమో చెప్పారు, ఎక్కడ కూడా రాస్తలేవు. లేదు, ఎక్కడైనా కూడా ఒకరికొకరు తోడు నీడ. ఇప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు తోడు నీడ పెద్దగా అంత అవసరం పడదు, కానీ ఒక 45-50 ఏళ్ళు దాటుతూ ఉంటే, వృద్ధాప్యం దగ్గర దగ్గరకు వస్తూ ఉంటే షేరింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది బయటి వాళ్ళతోటి. బయట వాళ్ళు చూసేటువంటి ఆ దర్పణం, ఆ అద్దం అనేది వేరేగా ఉంటుంది. మన అనుకునే ఒక వ్యక్తి మనతో పాటు ఉన్నప్పుడు ఆ షేరింగ్ ఆ వ్యక్తితో మాత్రమే చేసుకోగలుగుతాం. వేరే వాళ్ళతో మనం చేసుకుంటే చులకనైపోతాం, మంచి చెడు ఏదైనా కూడా. సో మనం దాని గురించి మనం ఎట్లా మాట్లాడుకోగలుగుతాం? ఇందాక మీరు అన్నారు పేరెంట్స్ కూడా కొంచెం చేంజ్ అయ్యారు, ఏంటి పిల్లలకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా చేసినా కాంప్రమైజ్ చేసి పంపిస్తున్నారని. మరికొందరు ఏమని మాట్లాడుతున్నారంటే ఈ కాలంలో డివోర్స్ ఎక్కువ అవ్వడానికి రీజన్ తల్లిదండ్రులే అంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు కొట్టినా తిట్టినా అది నీ ఇల్లు, నువ్వు అక్కడే ఉండాలి అని ఒకప్పుడు చెప్పేవాళ్ళు. ఇప్పుడు నీకేం తక్కువ, నేను ఇంత సంపాదించినా నాన్న ఇంత సంపాదించు, నువ్వు లైట్ వదిలేసి వచ్చేస్తాయి, కావాలంటే ఇంకో పెళ్లి చేస్తా, ఇలాంటి సపోర్ట్ ఉండడం వల్ల కూడా ఇంకెక్కువ అవుతున్నాయని అంటున్నారు. మీరేమంటారు దానికి? ఒకటి, సైకాలజీ అంటేనే మన గురించి మనం తెలుసుకోవడం, అంటే నన్ను నేను తెలుసుకోవడం, నా గురించి నేను తెలుసుకోవడం. ఒకప్పుడు ఏంటంటే కాంప్రమైజ్ అవ్వడం, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటారు, కూతుర్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకున్నారు, మళ్ళీ పంపించట్లేదు, ఈ మాత్రం కూడా సర్దుకుపోలేరా, పెళ్ళి అంటేనే అడ్జస్ట్మెంట్ కదా, మరి ఎందుకు అనేది వచ్చేది.
ఇప్పుడు ఎలా అంటే నా పిల్ల నా దగ్గర ఉంటే కనీసం బతికుతుంది కదా. ఇంతకాలం ఇంత ఎత్తుగా నేను పెంచుకున్నా, ఈరోజు ఒకరు కానీ ఇద్దరు కానీ ఉంటున్నారు పిల్లలు, అలాంటి పిల్లల్ని మనం కోల్పోవడం ఏంటి? నా పిల్లకి నేనే కదా అండ అని వాళ్ళే దగ్గర ఉండడం, అన్నీ చూసుకోవడం, వీలైతే కుదిరితే వాళ్ళైనా కూడా కౌన్సిలింగ్ చేయడము, కలపడానికి ప్రయత్నాలు చేసి ఎన్నో విధాలుగా కుదరని పక్షంలో మాత్రమే డైవర్స్ అనే దానికి వెళ్తారు. అంత మాత్రాన వివాహ బంధానికి మనము ఇది కరెక్ట్ కాదు, ఇది ఇలాగే ఉంటుంది, ఇప్పుడు మార్పు చాలా మారిపోయింది, వ్యవస్థలో చాలా లోపాలు వచ్చాయి, లేకపోతే ఈ పవిత్ర బంధాన్ని మనం కాస్త అటు ఇటుగా అవుతుంది అనుకోవడం మాత్రం పొరపాటు. ఎప్పుడూ కూడా వివాహ బంధం అనేది ఒక మంచి పవిత్ర బంధం, అది దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది మనకి. దాన్ని మనం ఎందుకంటే ఈ డివోర్స్ అన్నంత మాత్రాన అక్కడ ఏదో అయిపోయింది అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని, తనకున్న ఆత్మగౌరవాన్ని బతికించుకోవడానికి బతకడానికి జస్ట్ సపరేషన్ అంతే. ఇప్పుడు జస్ట్ సపరేషన్ అంతే తప్ప ఇంకేదో జరుగుతుంది అక్కడ, ఇంకేమో అయిపోయింది అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, నీ భావాలను నేను గౌరవించాలి, నా భావాలను నువ్వు గౌరవించాలి. అది అదే వివాహ బంధం అని నేను అంటాను. నీ మీద నా ఆధిపత్యం కానీ నా మీద నీ ఆధిపత్యం కానీ ఎట్టి పరిస్థితిలో ఉండద్దు. అది అది ఉంటే ఏమవుతుందంటే అది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఈక్వల్గా ఒక త్రాసు ఎలా ఉంటుందో బ్యాలెన్స్గా, ఆ బ్యాలెన్స్గా ఉన్నప్పుడే భార్యాభర్త అనే అనుబంధం కరెక్ట్గా ఉంటుంది. పిల్లలు చూసినా కూడా అమ్మా నాన్న చాలా బాగున్నారు, ఏ ఒక్కరు తగ్గినా సింగిల్ పేరెంట్గా మిగిలిపోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు చాలామంది భర్త చనిపోయిన తర్వాత అయినా కానీ, డివోర్స్ తీసుకున్న తర్వాత కానీ, ఏంటి లైఫ్ ఇలా ఉంది నా లైఫ్ అనేసి చాలామంది బాధపడతారు. అలాంటి వాళ్ళు చాలా ధైర్యం అవసరం, ఎందుకంటే పిల్లల కోసం వాళ్ళ కుటుంబం కోసం ఉంటారు కాబట్టి. అలాంటి వాళ్ళు ఏ విధమైన ధైర్యంతో ముందుకెళ్ళాలి? అలాగే దాంతోపాటు విమెన్ ఎంపవర్మెంట్ అంటే మీ దృష్టిలో ఏంటి? ఇప్పుడు జనరల్గా కూడా అనుకోకుండా జరిగే సంఘటనలు అవి, కానీ ఒక్కటి బాగా ఆలోచించుకోవాలి, ముందు మహిళ ఎప్పుడు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, ఖచ్చితంగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, తనకంటూ ఒకటి క్రియేట్ చేసుకోవాలి, తనకంటూ ఒక రూమ్ని క్రియేట్ చేసుకున్నంత వరకు, తనకంటూ ఒక వరల్డ్ని క్రియేట్ చేసుకున్నంత వరకు, తనను తను ఎంపవర్ చేసుకున్నంత వరకు, తనను తాను మలుచుకోనంత వరకు, ఒక స్వరూపం కలిగించుకోనంత వరకు, తనకంటూ ఒక ముద్రను ఆపాదించుకోనంత వరకు, ప్రతి మనిషిలో ఒక రకమైన కొత్త వినూత్నమైనటువంటి విషయం దాగి ఉంటుంది. ఆ విషయం నీలో ఏముంది, ఆ విషయాన్ని నువ్వు ఎలా ప్రపంచానికి వ్యక్తీకరించగలుగుతావు, పర్యవసానంగా వచ్చినటువంటి ఆ విషయం ఏదైతే ఉంటుందో సమాజానికి ఉపయోగపడేదిగా, నిన్ను నువ్వు సంభాలించుకొని ముందుకు వెళ్ళే విధిగా, నీ పిల్లల్ని నువ్వు కాపాడుకునే విధంగా, ఒక మార్పు దిశగా మహిళ వెళ్ళగలిగినప్పుడే ఖచ్చితంగా తన అస్తిత్వాన్ని కోల్పోలేదు. తన రూపురేఖలు శారీరకంగా మారచ్చు, కానీ మనసు ఎప్పుడూ కూడా ఆడపిల్లది కానీ, అమ్మతనం కానీ, అమ్మది కానీ, స్త్రీతత్వం కానీ ఒక మైనం వద్ద ఎదుటి వాళ్ళ కోసం తనను తాను కరిగించుకొని ఎక్కువ వరకు కూడా ఏమీ ఆశించకుండా తనను తాను అర్పించుకుంటూ ఒక త్యాగశీలిగా, ఒక తనకున్నటువంటి కోరికలను కూడా అణుచుకొని ఎప్పుడూ కూడా తన ఎదురుగా ఉన్న వాళ్ళు కావచ్చు, తనతో ప్రయాణించే వాళ్ళు కావచ్చు, ఎవరన్నా కానీ వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేస్తారు. ఎలాంటి ఏమంటారు, లాభాపేక్ష లేకుండా, అంటే ఆ కరుణ, ఆ ప్రేమమై, ఆ అమృత వాక్యాలు కానీ, ఆ వాక్కులు కానీ తన మనసులో ఉన్నాయి కానీ ఖచ్చితంగా కూడా అమ్మలాగా ఉంటాయి. ఇవి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మహిళ అనగానే తక్కువ చిన్న చూపు, ఇప్పుడు మనకు ఆఫీసులలో డ్యూయల్ రోల్ చేస్తుంటారు, అక్కడ కూడా చాలా రకాలైన ఇబ్బందులు తోటి వాళ్ళతో జరుగుతూ ఉంటాయి, వాటిని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చి ఇక్కడ ఓవర్కమ్ చేసుకుంటూ ఇన్ని యానం ఉంటాయి. వీటన్నిటిని కూడా మారుతున్న సమాజంలో మార్పును కూడా స్వాగతించాలి. ఆ మార్పును స్వాగతించినప్పుడు మాత్రమే మహిళ సంపూర్ణమైనటువంటి వికాసాన్ని, విశ్వాసాన్ని తనలో పెంపొందించుకొని ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఎంపవర్మెంటు అనేది ఎకనామికల్గా
సోషల్గా అంటే ఇప్పుడు సోషల్గా ఈగిల్స్ కూడా చాలానే ఉంటాయి, వాటన్నిటి ఓవర్కమ్ చేసుకుంటూ ఎకనామికల్గా తన స్టెబిలిటీ ఇచ్చుకుంటూ, అట్లాగే వీలైతే పొలిటికల్గా కూడా ఎవరైనా రిప్రజెంటేటివ్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఏం చేయగలుగుతాం, మనం ఏం చేస్తే నాతో పాటు ఉన్నటువంటి ఉమెన్ అంతా ఎంపవర్ చేయగలుగుతానే అని చాలా ఆలోచించాలి. అట్లాగే తండ్రి తన బిడ్డ కోసం, భర్త తన భార్య కోసం, అక్క చెల్లెళ్ళ కోసం, అన్నదమ్ములు వీళ్ళందరి యొక్క వాళ్ళ సహకారం కూడా మనకు చాలా ముఖ్యమైనది. ఎవ్వరి సహకారం లేకుండా కూడా ఒక మహిళ ప్రయాణం చేయలేరు, అంటే జోడెత్తుల బండి. ఒకరిని విస్మరించి ఇంకొకరు మాత్రమే ప్రయాణం చేస్తారు అనుకోవడం తప్పు. మహిళే కదా, అబ్బాయిలు కూడా, ఎవరైనా కూడా వాళ్ళైనా కూడా వీళ్ళైనా కూడా ఇద్దరు కూడా ఆలోచించాలి. రెండు సమానంగా వెళ్ళగలిగినప్పుడే ఆ ఆశా కిరణం అనేది ఇద్దరికీ దొరుకుతుంది, ఆ కిరణాలు. అదర్వైజ్ మండు టెండల్లో ఎండమావుల లాంటి జీవితాన్ని ఎదుర్కోక తప్పదు. అయితే సో కొందరు మనం ఏంటంటే మహిళలకు కూడా ఆలోచన విధానం చాలా ఎక్కువగా ఉంటుంది, చదువుకున్నా చదువుకోకున్నా కూడా ఏమంటారు కుటుంబం అనే విషయంలో కంపల్సరీ వారు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మనము ఒక 30 ఏళ్ళ వెనకాల వెళ్తే ఏదైనా చెప్తే ఆడ పెద్దిరకం, బోడి పెద్దిరకం, ఆడవాళ్ళ మాట వినడం వల్ల ఆ మహాభారతాలు అలాంటి వాటిలో కూడా యుద్ధాలు జరిగినాయి అని ఇలాంటి ఒక కొన్ని నానుడులు పెట్టి సో భావ ప్రకటనను వాళ్ళ భావోద్వేగాలను షేర్ చేసుకునే విధంగా లేదు. సో ఎందుకు ఆ విధంగా ఉంటుంది? అసలు ఫస్ట్ ఎలాంటి మార్పు రావాలి అబ్బాయిలలో మహిళల పట్ల, కుటుంబంలో ఉన్న మహిళల పట్ల ఏ విధంగా మార్పు రావాలి? అంటే కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులని మగవాళ్ళు కంపల్సరీ అబ్బాయిల లోపల కూడా, అంటే ఈరోజు చాలా వరకు కూడా ఒక మహిళని ఒక సెక్స్ సింబల్గా, అంటే ఒక ప్లే గర్ల్గా లేదా పిల్లలు కానీ మెషిన్గా, ఒక పిల్లల్ని కానీ ఒక మెషిన్గా, ఆమె అంతవరకే మాకు, అంతకుమించి ఏం లేదు, వంటింటికే పరిమితం లేదు, వంటింటికే మాకు వంట చేసే వ్యక్తిగా, బట్టలు ఉతికే వ్యక్తిగా, లేకపోతే ఇంకా వేణీళ్ళకి చన్నీళ్ళుగా, తను కూడా జాబ్ చేస్తే నాకు ఇంత డబ్బులు వస్తాయి, అంటే ఏదో రకంగా తనకు ఏదో రకంగా ఉపయోగపడుతుంది అని ఒక భావజాలం నుంచి బయటికి రావాలి. ఎకనామికల్గా కావచ్చు, లేకపోతే నీకు వంటింట్లో విషయంగా మరొక విషయం, మహిళ వస్తువు కాదనే విషయం, ఎస్, ఆ రకమైనటువంటి మనసులో నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి తను అందరినీ వదిలిపెట్టి వస్తుంది నా కోసం, వచ్చినప్పుడు తనను నేను ప్రేమించాలి, మనస్ఫూర్తిగా నేను దగ్గర తీసుకోవాలి, మనస్ఫూర్తిగా తనకు కూడా ఆలోచనలు ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్. చాలా వరకు కూడా ఏదో మామూలుగా లైఫ్ నడిచిపోతుంది, ఏదో ఈ మార్నింగ్ అయిందా, మధ్యాహ్నం అయిందా, నైట్ అయిందా, మార్నింగ్ అయిందా, ఇలాంటి రిలేషన్షిప్స్తో నడుస్తున్నాయి ఈరోజు జీవితాలు. కానీ ఒక మనము పాత పాటలు చూస్తాం, రావోయి చందమామ అని, అసలు మధురం ఈ జీవితం అని, సంగీతంలా సాగింది జీవితం అని, అసలు అవన్నీ కూడా పాటల వరకే పరిమితమా? ఒక భాగస్వామి యొక్క మనస్తత్వాన్ని ఎందుకు మనం ఆకలింపు చేసుకోలేకపోతున్నాం? తనలో కూడా ఒక స్వరం ఉంటుంది, తనలో కూడా ఒక మధుర ధ్వనులు ఉంటాయి, సరిగమలు మనం పలికించగలుగుతాం, ఎందుకు ఆ భావోద్వేగాలను మనం ఎందుకు షేర్ చేసుకోలేకపోతున్నాం? నాకు మాత్రమే భావోద్వేగాలు ఉంటాయి, తనకేమీ ఉండకూడదు, ఉంటే అదేదో నెగటివ్గా అనుకోవడం, ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి గంటికలు మహిళల పట్ల వాళ్ళకు ఉండేటువంటి భావన అది. ఆ అంతా కూడా పోయినప్పుడు ఫీలింగ్స్ అనేవి ఇద్దరికి సేమ్ ఉంటాయి, ఆ ఫీలింగ్స్ని నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఖచ్చితంగా తను కూడా నీకు అంతే ఇవ్వగలుగుతుంది, కానీ అణుచుకొని ఏదో ఒకరోజు బ్రహ్మాండం బద్దలైనట్టు అగ్నిపర్వతం లావాదేవి ఎట్లా వస్తుందో ఆ లావ వచ్చేసి కాళికాదేవి లాగా అయ్యి అప్పుడు జీవితం అటు ఇటు అయిపోయి ఎక్కడ కాకుండా అయిపోతుంది, పిల్లలు అంత జీవితం చెల్లా చెదరైపోయి అప్పుడు అంతా నీ నుంచే అని ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటే ఆ పిల్లలు యొక్క మనస్తత్వం ఏ విధంగా ఎక్కడికి వెళ్ళిపోతుంది? కాబట్టి మగవాళ్ళ లోపల మార్పు చాలా రావాలి. నేను తిడితే తను పడాలి, నేను తిడుతూ ఉంటే తను ఎదురు చెప్పకూడదు,
ఆ తిట్టడంలో ఎదురు చెప్పింది అంటే ఒళ్ళు హోనం, అది తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నా కూడా అది కూడా తప్పే. అరే ఇన్ని రకాలైనటువంటి వాటిని అనుచుకొని ఒక స్త్రీ ప్రయాణం అనేది అసలు చాలా భయంకరమైనటువంటి ప్రయాణమే. దీన్ని చాలా వరకు గమనించాలి. మనం ఏదో మాట్లాడేటప్పుడు ఆఫ్ ద రికార్డ్లో బాధలు చెప్పేసేసి మళ్ళీ మనం మామూలుగా మాట్లాడేటప్పుడు మాత్రం అంతా బాగుంది అంతా ఓకే అన్నంత వరకు కూడా మగవాళ్ళలో మార్పు రాదు. ఒక బిడ్డ విషయ జీవిత విషయంలో ఒక తండ్రి ఏ విధమైనటువంటి మార్పును కోరుకుంటాడు, నా బిడ్డ జీవితం పన్నంటి కాపురం అని ఒక తండ్రి ఎట్లా ఆశిస్తాడో, నాతో ఉన్న నా భార్య కూడా నా బిడ్డని నా చిన్నారే అని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఈ గొడవలు అనేటి ఉండవు. మానసికమైనటువంటి అనుబంధం లేకపోతే ఏ అనుబంధం కూడా శాశ్వతం కాదు. ఓకే, సో కొందరు ఏంటంటే కొందరు జాబ్స్ చేస్తున్నారు, జాబ్స్ చేయట్లేదు, అటు బయట జాబ్స్ చేసుకుంటూ ఇంట్లో ఈ ఫ్యామిలీని రెండింటిని కొందరు మెయింటైన్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొందరు ఏంటంటే మహిళలకు స్వాతంత్రం పెరిగిపోయింది, సో వాళ్ళకు ఫైనాన్షియల్గా స్టెబిలిటీ వచ్చినందువల్ల హస్బెండ్ తోటి కానీ లేదా ఇంట్లో కానీ నువ్వెంత అంటే నువ్వెంత స్థాయికి వస్తున్నారు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అటు అంటే ఇక్కడ డివోర్స్ అనే కాదు, మెయిన్గా చెప్పాలంటే తల్లిదండ్రులతోటి కూడా అసలు మహిళలు వాళ్ళ ఇండివిజువాలిటీలో వాళ్ళు వండుకుంటూ వాళ్ళ స్వతంత్ర భావాలు ఉంచుకుంటూ అలాగే కుటుంబంతో ఏ విధంగా ఉండాలి, అటు హస్బెండ్ ఆ కుటుంబంతో ఏ విధంగా ఉండాలి అనేది నా ప్రశ్న. ఒకటేమ్మా, మనం ఇన్నాళ్ళు ఒక దగ్గర నుంచి పెరిగి ఇంకొక ఇంటికి వస్తాం, అంటే ట్రాన్స్ఫర్మేషన్, అంటే మనకున్నటువంటి పెంపకము ఒక ఎత్తు, ఇక్కడికి వచ్చిన తర్వాత సోషల్గా ఎకనామికల్గా ఎన్విరాన్మెంట్ అనేది చాలా చేంజ్ అవుతుంది. మనం ఒక మన ఇంట్లో ఉన్నప్పుడు చాలా గారాభంగా పెరుగుతాం, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు చాలా రకాలైనటువంటి వైవిధ్యంతో కూడుకొని ఉంటుంది. జనరల్గా మన సంస్కృతిలో ఏంటంటే ఆల్రెడీ అప్పగింతల టైంలోనే చెప్పేస్తారు తల్లిదండ్రులు, అక్కడ ఎలా జరిగినా ఏం జరిగినా కూడా నువ్వు సర్దుకపో అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే దాదాపుగా 70-80% అక్కడ ఏం జరిగినా ఎలా ఉన్నా ఏం చేసినా కూడా సర్దుకపోవడానికి ప్రయత్నం చేస్తారు చాలా వరకు. కానీ తన వల్ల కాకపోయినప్పుడు తను ఇక నేను అడ్జస్ట్ అవ్వలేను, మితిమీరిపోయినటువంటి గ్యాప్ నాకుంది అనుకున్నప్పుడు మాత్రమే రివోల్ట్ అవుతుంది. అదర్వైజ్ నేను చూసినంత వరకు కూడా ఏ మహిళ కూడా తన కుటుంబ జీవితాన్ని వదులుకోవాలనుకోను, త్యాగం చేయాలనుకోను, లేకపోతే అదేదో సినిమా కదా అనుకొని బయటకు వచ్చేయాలని ఏ మహిళ అనుకోదు. అనుకోకుండా అక్కడ జరిగే వాటిని తను ఉండలేని పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే క్విట్ చేస్తుంది తప్ప అదర్వైజ్ ఎంత వీలైతే అంతవరకు సర్దుకపోవడమే తెలుస్తుంది. మనం ఇంతకుముందు కూడా చూస్తాం ఉమ్మడి కుటుంబంలో చివరిగా ఉన్న లేడీస్కి అన్నం లేకపోయినా కూడా మాడిపోయిన అన్నమ్ను కూడా గీక్కొని గీక్కొని తిని నీళ్లు తాగి పడుకునేవాళ్ళు. అలాంటి మహిళలు ఈరోజు కూడా ఉన్నారు కొన్ని కుటుంబాల లోపల. అత్త వాళ్ళు తిన్ను బండారాలను కూడా అలమారులలో లాక్ చేసేసుకొని కోడలికి పెట్టని వాళ్ళు ఉన్నారు. కోడలికి సంబంధించిన బట్టలన్నీ కూడా లాక్ చేసేసి ఒకటి రెండు జతలే బయట పెట్టే వాళ్ళు ఉన్నారు. ఈ కాలంలో కూడా ఉన్నారు. తల్లి ఏం చెప్తే అదే వినాలని చెప్పే కొడుకులు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఒకటి బాగా చదువుకున్నటువంటి కోడలు ఎలా ఉండాలి అని చెప్పేసి నువ్వు డిసైడ్ చేయొద్దు. ఒక వ్యక్తి వచ్చేటప్పుడు లేదా తను ఉండడానికి కానీ ఇక్కడ మనతో పాటు వచ్చేటప్పుడు ప్రేమతో కావాలంటే చెప్పుకోవచ్చు. మార్పు మెల్లిమెల్లిగా వస్తుంది. క్రమక్రమంగా మనము చూపించే ప్రేమ వల్ల మార్పుని ఆహ్వానించవచ్చు, వాళ్ళు క్రియేట్ చేయగలుగుతాం. కానీ మనం అధికార పెత్త అత్తగారి పెత్తనంతోటో మామగారి పెత్తనంతోటో ఆడపడుచుల యొక్క పెత్తనంతోటో మనం ఏదో ఆధిపత్యం చేస్తున్నట్టుగా అమ్మాయిలు అనిపిస్తే ఖచ్చితంగా అమ్మాయి ఎదురు తిరుగుతుంది. ఎందుకు తిరగదు? ఆమె ఎదురు తిరిగిందని మళ్ళీ వీళ్ళు వెళ్ళి భర్తకు చెప్పడం, అక్కడ గందరగోళం అవ్వడం, వాళ్ళంతా కూడా నువ్వు బాగా చదువుకున్నావు పొగరు, నీకు జాబ్ ఉందని పొగరు, నువ్వు బయటకు వెళ్ళిపోయి ఎలాగన్నా బతుకుతావు కాబట్టి పొగరు ఎక్కువైపోయింది అని చెప్పేసి ఆ తిట్టే క్రమంలో ఏం చేస్తారంటే ఈ అమ్మాయి తల్లిదండ్రులను తిడతారు. ఎంతైనా భరిస్తుంది కానీ తల్లిదండ్రులను తిట్టినప్పుడు మాత్రం ఒక ఆడపిల్ల ఎట్టి పరిస్థితిలో భరించాలి? రేపు నువ్వు తల్లి తండ్రే కదా ఇంకొకరికి,
కానీ ఇక్కడ ఆడపిల్ల విషయం వచ్చేసరికి తను ఎందుకు అంత అగ్రెసివ్గా అవుతుంది అంటే, ఆ తిట్టే తిట్లలో మెల్లమెల్లగా ఎక్కడ వెళ్ళిపోతుంది అంటే, భావించారు మీ అమ్మ వాళ్ళు మీ నాయన ఇట్లా అది ఇది అనేసరికి ఏమవుతుంది, టక్కేమని మైండ్లో ఒక్కసారి ఇట్లా అదైపోతుంది, ఎదురు జవాబు వచ్చేస్తుంది. మా అమ్మని మా నాన్నని అంటావా, మా అమ్మ నాన్న పెంపకాన్ని అంటావా, ఇన్ని రోజులు నేను అనియమని ఉన్నదంతా ఏమైపోయింది, మా పుట్టింటి వాళ్ళని అంటావు. అక్కడ వాళ్ళు ఏమంటారు, చూస్తున్నావా వాళ్ళ అమ్మ నేర్పించింది, ఇంతకుముందే ఫోన్ చేసింది వాళ్ళ అమ్మ, ఇంతసేపు మాట్లాడింది, వాళ్ళ అమ్మ నేర్పించింది కాబట్టి ఈ పిల్ల ఇట్లా మాట్లాడుతుంది, ఇదంతా తల్లిదండ్రుల తప్పే అని అంటారు వాళ్ళు. అంటే మనకేమైపోతుంది అంటే, సమాజం లోపల ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద తప్పేసారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది ఒక క్యాడర్ పక్కన పెడితే, ఇంకొకటి ఏంటంటే కొందరు అసలు అడ్జస్ట్ అవ్వలేరు, ఎందుకంటే పుట్టింట్లో చాలా గారభంగా పెరుగుంటారు, ఒక కూతురు ఉంటుంది. సో ఇందులోకి వచ్చేసరికి వాళ్ళు అడ్జస్ట్ అవ్వడం చాలా ఇబ్బందిగా అయిపోతుంది అట్లాంటి వాళ్ళకి. అటు ఏంటంటే హస్బెండ్ ఇటు కలిసి ఉండాలి, అమ్మ భార్య వీళ్ళతో కలిసి ఉండాలి, తనేమో కలిసి ఉండడానికి సిద్ధంగా ఉండదు. అలాంటి వాళ్ళకు మీరేం చెప్తారు? ఒక్కటి ఏంటంటే, ఎంతవరకు వీలవుతే అంతవరకు, 100% 99 కూడా అన్నాను, 100% ఎంతవరకు వీలైతే అంతవరకు అడ్జస్ట్ అవ్వాలి. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అడ్జస్ట్మెంట్, ఏం లేదు అడ్జస్ట్మెంట్, అడ్జస్ట్ అవ్వాలి. ఇక కాలేదు ఆత్మహత్య సదృశ్యం, ఇక నన్ను నేను చంపుకోవాలి, నేను చచ్చిపోతే నా పిల్ల అనాథ అవుతుంది, నాకు ఇంకెక్కడ వెళ్ళడానికి ఆస్కారం లేదు అన్నప్పుడు వదిలేసే ఆ కుటుంబాన్ని, బయటకు వచ్చేసాయి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీ బిడ్డను నువ్వు బతికించుకో, కాకపోతే నీకంటూ ఒక రూల్స్ రెగ్యులేషన్స్, నీకంటూ ఒక నియమాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి దాన్ని ఫాలో అవుతూ నీకు సంబంధించినటువంటి ధర్మాన్ని పాటిస్తూ నీ బిడ్డను నువ్వు పెంచుకోవచ్చు. అండ్ అలాగే తల్లిదండ్రులు కూడా అమ్మాయిని అబ్బాయిని ఎక్కువ తక్కువ అనేసి చిన్నప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఊర్లలో ఉంది, నువ్వు తక్కువ ఎక్కువ అనేది. సో పేరెంట్స్లో ఫస్ట్ మార్పు రావాలి, ఎందుకంటే వాళ్ళ ఒక కొడుకు ఒక కూతురు ఉన్నప్పుడు ఇవన్నీ వినుకుంటూ కొడుకు కూడా పెరుగుతాడు, వాడి దృష్టిలో కూడా ఓహో ఆడది అంటే తక్కువ, అంటే నాకు వచ్చిన వైఫ్ని కూడా నేను అనగబెట్టి ఇలాగే ఉంచాలి అనేసి. అమ్మాయిలో ఏంటంటే ఒక పౌరుషం స్టార్ట్ అవుతుంది, నేను ఏ విధంగా తక్కువ, నాకు వాడికంటే ఎక్కువ మంచి మార్క్స్ వస్తాయి, నేను వాడికంటే బాగా సెటిల్ అవ్వగలుగుతాను, కానీ ఏ రకంగా ఎక్కువ అంటే నా దృష్టిలో అమ్మాయి అబ్బాయి అనేది ఒక బయాలజికల్ డిఫరెన్స్, దాని అంటే మెంటాలిటీ పరంగా ఏదైనా కూడా అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయి తట్టుకోగలదు, అంత స్ట్రాంగ్ లేడీ. సో అలాంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలి చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, బయాలజికల్గా మనకి ఫిజికల్గా చాలా డిఫరెన్సెస్ ఉండొచ్చు. ఇప్పుడు మామూలుగా మన పెంపకం లోపల మనకున్నటువంటి నేచర్ ఏంటంటే, అమ్మాయి పుట్టిన వెంబడే అమ్మాయి పుట్టింది అనేసి వస్తారు. ఇప్పుడు ఊర్లలో చూస్తుంటే కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో వేయడం ఆడపిల్లల్ని, అబ్బాయిలను ప్రైవేట్ స్కూల్లో అప్పు చేసైనా వేసేయడము, ఇంకోటి అమ్మాయి కాస్త పెదగొడుతున్న కొద్దీ చీపురు కట్ట పెట్టి ఊడుస్తూ ఉంటుంది, చిన్న చిన్న పావులు తీసుకొని ఆడుకుంటా ఉంటుంది, అదే అబ్బాయి చూస్తే క్రికెట్ బ్యాట్ పట్టుకొని తిరుగుతుంటాడు, ఒక కర్ర తీసుకొని అందరి మీద పెత్తనం చేస్తూ వాడిని విని బెదిరిస్తూ తిరుగుతుంటాడు. సో ఆ పెరిగేటప్పుడు వాడు చూసేస్తాడు అమ్మాయి ఎట్లుంటుంది నాన్న ఎట్లుంటారు అనేది ఆ పిల్లల లోపల తెలిసిపోతూ ఉంటుంది, పెరుగుతున్నప్పుడే పడిపోతుంటుంది. సో ఇది మనం దాన్ని మార్చాలి. ఎవరైనా కూడా ఇటు ఒకవేళ వైఫ్ తన డ్యూటీకి వెళ్ళినప్పుడు అబ్బాయికి వంట చేయడం రావాలి, తను కూడా చూసుకోగలగాలి, ఇటు హస్బెండ్ తన దాంట్లో ఉన్నప్పుడు తను కూడా బయటకు వెళ్ళి అన్ని వస్తువులని కొనుకొచ్చుకోవడం చేయడము, తను కూడా అన్ని కూడా సపోర్ట్ సిస్టమ్ అనేది ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండాలి. సపోర్ట్ సిస్టమ్ అనేది ఎప్పుడు కూడా కొంచెం క్రాస్ అటు ఇటు వచ్చిందనుకో ఇక దాని చిల్లులు పడతాయి. సో మనం ఫస్ట్ నుంచే కూడా ఎక్కడ ఎట్లా పెరిగినా కూడా, ఇప్పుడు చాలా వరకు మనం చూస్తున్నాం చిన్నప్పుడు ఎట్లా పెరిగినా ఏం చేసినా తల్లి తండ్రి యొక్క వాళ్ళ పోరాటాలు ఆరాటాలు వాళ్ళు తిట్టుకోవడాలు గొడవలు పడాలు ఇవన్నీ కూడా ఆడపిల్లనేమో జీవితాన్ని సరిచేసుకుంటుంది అవన్నీ చూసి, ఇలా ఉండకూడదు నేను, నేను ఎలా ఉండాలో ఆడపిల్లనేమో ఆకలింపు చేసుకొని జీవితాన్ని సరి చేసుకుంటే మగపిల్లాడు ఏం చేస్తాడంటే తండ్రిలాగా తయారవుతాడు, తయారయ్యి వచ్చే భార్యను కూడా అదే విధంగా సతాయించడం హింసించడము అట్లాగే ఉండాలి అనుకొని వాడు చిన్నప్పుడు తల్లికి సపోర్ట్ చేసిన వాడు తీరా పెళ్లి చేసుకున్న తర్వాత భార్య విషయంలో తండ్రిలాగా ప్రవర్తిస్తాడు. చాలా కేసుల్లో చూస్తాం ఈ విషయాలు. సో ఈ మార్పు రావాలి. మగాళ్ళ లోపల భార్య అనేసరికి
అమ్మ అంటే ఒకలాగా, భార్య అనే చులకన చులకన, నేను సత్తాయించవచ్చు, తిట్టొచ్చు, కొట్టొచ్చు, హింసించవచ్చు, కాల్చొచ్చు, కరుగాల్చి వాత పెట్టొచ్చు, ఎన్నో రకాలైనటువంటి నేను ఏం చేసినా కూడా నోరు మెదపకుండా అణిగిమణిగేది భార్య అనేది రాకూడదు. తనను కూడా ఈక్వల్గా ప్రేమించండి, హ్యాపీగా ఎట్లా ఉండగలుగుతుందో చూడండి. కొంతవరకు వీలైనంత వరకు కూడా తనకి ఏమనుకుంటుంది, తనకి ఏం కావాలి అనేది కూడా తెలుసుకోవాల్సిన విషయం, తనతో షేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా చాలా. అండ్ అమ్మ కూడా ప్రతి ఒక్కటి తిట్లు తినుకుంటూ, దెబ్బలు తినుకుంటూ ఇవన్నీ ఉంటుంది కాబట్టి ఆమెను చూసి వాళ్ళ కూతురు ఓకే ఏమన్నా అమ్మ సైలెంట్గా ఉంటుండే కాబట్టి మనము ఉండాలి అనేది, అంటే అది అది కూడా అడ్జస్ట్మెంట్ అని అనుకుంటున్నారు ఇప్పటికీ. ఇది ఎట్లా ఉంటుంది అంటే ఆడవాళ్ళకు అది మైండ్లో పడిపోతుంది, భర్త అనేవాడు తిడతాడు, భర్త అనేవాడు కొడతాడు, భర్త అనేవాడు ఏం చేసినా కూడా అడ్జస్ట్ అవుతూ ఉండాలి అనేది మనకు అమ్మ నుంచి వచ్చేస్తుంది. సో దాదాపు ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే 35-40 ఇయర్స్ వచ్చే వరకు అడ్జస్ట్ అవుతారు అట్లాగే, అమ్మ అడ్జస్ట్ అయింది కూడా నేను. కానీ తర్వాత తర్వాత ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే తట్టుకోలేని బోస్ట్ అయ్యే సిచ్యువేషన్ లోపల బయటకు వచ్చేసి తన కాలంలో తను నిలబడుతూ ఏదో ఒక వ్యాపకం చేసుకుంటూ సింగిల్ పేరెంట్గా అయిపోతున్నారు. ఇప్పుడు అసలు భర్త అనే వ్యక్తి లేకున్నా కూడా మేము బతకచ్చు, నా బిడ్డను కొడుకును చూసుకుంటూ నేను బతికేయచ్చు అనేటువంటి సిస్టంలోకి ఈరోజు నెట్టిపడేస్తున్న వ్యవస్థలు ఏమన్నా ఉన్నాయి అని అంటే మగవాళ్ళు పెంచుకుంటున్నటువంటి అనుమానాలు, శాడిసము, వాళ్ళ లోపల మార్పు రాకపోవడము, ఉమెన్ని సమానంగా రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, ఉమెన్ ఎంపవర్మెంట్ని జీర్ణించుకోలేకపోవడం మనం ఆ మధ్యలో చూస్తున్నాం. ఏ సర్పంచులు, ఎంపీలు అయినా, జెడ్పీటీసీలు అయినా, మా భర్తలు లేని మేము రాము మీటింగ్లకు అని చెప్పడం, వాళ్ళకి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనమాట, మేము చేయలేమేమో, మేము మాట్లాడలేమేమో, మా నుంచి కాదేమో, మా భర్త అయితేనే ఈ పనులు చేయగలుగుతాడు కావచ్చు. ఇంకోటి వాళ్ళు ఇండ్లలో కూడా చెప్తారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము లేనిది ఆ మీటింగ్లోకి వస్తామని చెప్పొద్దు, మేము రాకపోతే మీరు కూడా రావద్దు అని చెప్పి హుకుం జారీ చేసేటువంటి భర్తలు ఉన్నారు. సో పొలిటికల్ ఎంపవర్మెంట్ అనేది ప్రభుత్వాలు ఎంతగా తీసుకొని వచ్చి ఈరోజు మహిళలకు కూడా ఎన్ని రకాలైనటువంటి రిజర్వేషన్లు పెంచి 50% ఇస్తున్నా కూడా మహిళ లోపల వాళ్ళ మనస్తత్వం లోపల నుంచి మార్పు రావాలి. ఈ మార్పును ఆహ్వానించాలి వాళ్ళు కూడా. వాళ్ళు కూడా అదే సనాతన కాలం నుంచి ఉన్నటువంటి తీసుకుంటే సమాజంలో ఉన్న మిగతా మహిళలకు మీరు అన్యాయం చేసినట్టు అవుతుంది, అవహేళనకు గురవుతాం మనం. అరే ఇంకా మహిళ మారుతలేదు, మేము మార్పు కోరండి, మార్పు మేము కూడా వెల్కమ్ చెప్తున్నాము, మీకు ఇంత రిజర్వేషన్స్ ఇస్తున్నాము, మీకు ఇన్ని సీట్లు పెంచాము అని చెప్పిన తర్వాత కూడా మా భర్తలు రావాలి మీటింగ్కి, వాళ్ళే వచ్చి ఈ మీటింగ్లు చూసుకుంటారు, వాళ్ళకే బాగా తెలుసు, మాకు తెలియదు. ఆత్మనూన్యత భావం లోపల ఏ మహిళ కూడా ఉండొద్దు. ముందు నీ మీద నువ్వు నమ్మకం పెంచుకో, ముందు నీ మీద నువ్వు కాన్ఫిడెన్స్ పెంచుకో. మన బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డను ఎట్లా పెంచాలో మనకు తెలియట్లేదా, ఎందుకు చేసుకోలేము, ఇంట్లోనే మనం చక్కదిద్దుకోవట్లేదా, సమస్యలు వస్తే చక్కదిద్దుకోవట్లేదా, బ్యాలెన్స్ షీట్ని సంభాలించుకోవట్లేదా, ఒక 10 రూపాయలు తక్కువైనా కూడా ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలో మనకు తెలియట్లేదా. అట్లాంటప్పుడు పొలిటికల్గా నీకు ఎంపవర్మెంట్ వస్తున్న సమయం లోపల నా నుండి కాదు అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, అవుతుంది, నీ నుంచి అవుతుంది, నువ్వు అవుతుంది అని చెప్పేసి నీ భర్త ఎప్పటికీ చెప్పడు. ఎందుకంటే నీకు వచ్చిందంటే నెక్స్ట్ టైము నువ్వు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా పైకి ఎదిగిపోతావు కదా. సో అక్కడ కూడా మనం ఆలోచించాలి. కొందరు ఓకే నా భార్య ఎమ్మెల్యే అయినా పర్వాలేదు, ఎంపీ అయినా పర్వాలేదు, నా భార్య ఏమైనా పర్వాలేదు ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. కొంతమందికి సస్యమీర నచ్చదు, ఆ ఎదుగుదలని కూడా ఆపే వ్యక్తులు కూడా భర్తలే ఉంటారు, ఆ కుటుంబ సభ్యులే ఉంటారు. నాకంటే ఎక్కువ ఎదిగిపోతుంది, ఎస్ ఉంటుంది, అది కూడా ఉంటుంది. విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఒక్క మాటలో ఏ విధంగా డిఫైన్ చేస్తారు? ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఒకటే, స్త్రీతత్వాన్ని అర్థం చేసుకుంటూ, తనను తాను తెలుసుకుంటూ, అమ్మగా పరిపూర్ణంగా, స్వేచ్ఛగా, భావయుక్తంగా తన జీవితాన్ని ఒక సంగీతంలో సాధన చేస్తూనే, సుస్వర స్వరాలను బలికిస్తూనే 10 మందికి కూడా, 10 మందిని కూడా అంటే అమ్మ, అమ్మాయిలోనే అమ్మ ఉంటుంది, ఆ అమ్మ ఖచ్చితంగా సమాజంలో ఉన్న మిగతా వ్యవస్థలని, ఉమెన్ వాళ్ళని ఎంపవర్ చేసినప్పుడే నిజమైనటువంటి ఎంపవర్మెంట్ వస్తుంది. మనం ఎంతవరకు చేయగలుగుతాము అనేది చాలా ముఖ్యమైన అంశము. ఇది మనము ఆర్ట్ఫుల్గా ఒక చిరునవ్వుతో మనం ఏదైనా సాధించవచ్చు, ప్రేమతత్వంలో ఉంటే మాత్రం ఎలాంటి వ్యక్తులనైనా మనం మార్చుకోగలుగుతాం.
ఎలాంటి అగ్నిగోళాలైనా కూడా మంచు కొండల్లా కరిగించుకోగలుగుతాం. విజయం అనేది మన మనలోనే ఉంటుంది, ఎక్కడ ఉండదు, మనలోనే ఉంటుంది. దాన్ని మనం కనిపెట్టుకోగలగాలి. నీ లోపల ఆ నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా నీలో ఉన్నటువంటి ఆ విజయాన్ని అవకాశంగా మలుచుకోగలిగినప్పుడు నువ్వు ఒక చిన్న కొవ్వొత్తి వెలిగిస్తే ఎంతోమందికి వెలుతురు అవుతుంది. అది నీతో పాటు ఒక 10 మంది కలిసి వస్తే ఒక 10 కొవ్వొత్తులు, ఇంకొక 100 మంది, 1000 మంది, 10,000 మంది కూడా ఈరోజు బయటికి రావడం వల్ల ఎన్నో రకాలైనటువంటి అంశాలను ప్రభావితం చేయగలుగుతాం మనం. ఒక ఉమెన్ వాయిస్ అనేది భయంకరంగా భీకరంగా ప్రతి వీధుల్లో వాడల్లో ప్రజ్వరిల్లిందంటే మాత్రం ఖచ్చితంగా ఏ ప్రభుత్వాలు కానీ ఎవరి నాయకులు కానీ ఏం జరుగుతుంది అక్కడ అని ఫోకస్ చేయగలిగేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఓన్లీ ఉమెన్ మాత్రమే. సో ఆ ఎంపవర్మెంట్ అనేది కేవలం ఉమెన్ మాత్రమే తనను తాను తెలుసుకున్నప్పుడు మాత్రమే, అది కూడా ప్రేమతో, ఓర్పుతో, సహనంతో. ఎట్ ద సేమ్ టైం ఇంకొక ముఖ్యమైన విషయం, ఎస్ అని నువ్వు ఎంత చెప్పగలుగుతావో, ఏదైనా ఒకటి అనుకోకుండా నీకు ఒక సమస్య ఎదురైనప్పుడు నువ్వు అని చెప్పడం కూడా అంతే ఇంపార్టెంట్. దానివల్ల నువ్వు చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతావు. సో ఇదంతా చేసినప్పుడు మాత్రమే మనం పరిపూర్ణంగా మన జీవితాన్ని ఒక ఆదర్శంగా 10 మందికి కూడా ఆదర్శం ఇలా ఉంది లైఫ్ అని మనం చూపించే విధంగా మాత్రం ఖచ్చితంగా సామాజికంగా కానీ కొంత మార్పులకు మాత్రం మనం బాట వేయాల్సినటువంటి అవసరం మాత్రం ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మాత్రం చాలా అత్యవసరం. ఓకే ఓకే శారదా గారు, అయితే ప్రతి ఒక్క అమ్మాయి నేను వాళ్ళని చూసి అలా అంటే అమ్మాయిలకి ఏంటంటే చిన్నప్పటి నుంచి చాలా రిస్ట్రిక్షన్స్ అట్లుంటాయి కాబట్టి నేను పెద్ద అయిన తర్వాత ఒక టీచర్ కావాలి లేదా ఫలానా వాళ్ళలాగా కావాలి ఇలా అనుకుంటూ ఉంటారు కదా. మీరు వృత్తి నృత్య న్యాయవాది, సో అయితే మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను లాయర్ అవ్వాలి అని అనుకున్నారు? నాకు నిజంగా చెప్పాలంటే బాగా చదువుకోవాలి. నాకు ఏదైనా ఒక సమస్య నా దగ్గరికి వచ్చినా, నేను ఆ సమస్య దగ్గరికి వెళ్ళినా ఒక చిరునవ్వుతోటి సమన్వయం చేస్తూ ఎన్ని గంటలైనా కూర్చొని సాల్వ్ చేసేటువంటి ఓర్పు నేర్పు నాకుంది. అంటే ఆ విధమైనటువంటి సోషల్ యాక్టివిటీస్ పట్ల నాకు ఇంట్రెస్ట్. ఓకే, బట్ నేను అనుకోకుండా కొన్ని అత్యవసర సందర్భంలో మాత్రమే అడ్వకేట్గా రావడం జరిగింది. ఓకే, అంతే తప్ప నేను చాలా ఇష్టపడి వచ్చింది అయితే కాదు. కానీ వచ్చిన తర్వాత మాత్రం నాకున్నటువంటి ఏ ఇష్టమైతే ఉందో దాన్ని నేను దీనిలోకి అన్వయించుకున్నాను. అంటే నేను ఒక సైకాలజీ, ఎంఎస్సీ సైకాలజీ కూడా చేశాను, నేను హ్యూమన్ రైట్స్ కూడా చేశాను, మాస్ మీడియా కమ్యూనికేషన్స్ కూడా చేశాను. సో ఎల్ఎల్ఎంతో పాటు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా చేశాను, ఫ్యామిలీ డిస్ప్యూట్ రెజల్యూషన్ నల్సర్ నుంచి కూడా చేశాను. సో వివిధ రకాలైనటువంటి వ్యవస్థలను మోటివేట్ చేస్తూ ఆ మోటివేషన్ క్లాసెస్ కూడా తీసుకుంటూ యువతకు కావచ్చు, రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ ఆస్పెక్ట్స్లో ఉంటే, చాలా వరకు కూడా వింగ్స్లో, పోలీస్ అకాడమీలో కూడా ఇవ్వడం జరిగింది. రకరకాల సందర్భాల లోపల మా న్యాయవాదులకు సంబంధించినంత వరకు కూడా, ఈవెన్ మా అడ్వకేట్సే కాకుండా మా జడ్జెస్ కూడా నన్ను అక్క అని పిలుస్తారు. అంత ఇష్టంగా మలుచుకున్నటువంటి ప్రేమ ప్రయాణం నాది. ఒక అమృతమ్మాయిగా నాకు అంటూ ఒక చాలామందికి ఎన్నో సంఘటనలు ఎదురై ఉండొచ్చేమో, కానీ నా వరకు నాకు మాత్రము ఎవరైనా కూడా నన్ను చూస్తున్న అక్క అని, అమ్మ అని సూపర్ పిలిచేటువంటి స్థాయికి ఈరోజు నేను ఉండే విధానం కావచ్చు, నా అది కావచ్చు, వాళ్ళందరిలో కూడా ఒక మార్పు అనేది వచ్చే విధంగా నేను ఏం చేసినా కూడా ఫలానా వాళ్ళకు మంచి జరగాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళ చిరునవ్వుతో మనం ఏదైనా సాధిస్తాం అంటే నెగటివ్ షేడ్స్ ఎప్పుడు కూడా నేను హైలైట్ చేయను. మెయిన్గా నేను ఏం తీసుకుంటానంటే పాజిటివ్ షేడ్స్ తీసుకుంటాను. శత్రువులైనా కూడా పాజిటివ్ షేడ్స్ తీసుకున్నప్పుడు సంతృప్తినిస్తుంది ప్రయాణం. ఆ ప్రయాణం ఎప్పుడు కూడా, ఎందుకంటే జీవితం ఎప్పుడు కూడా అల్లకల్లోలం చేసుకోవద్దు. మనకు అది నచ్చినప్పుడు సైలెంట్ అయిపోవాలి, కామ్ అయిపోవాలి, దాని నుంచి డైవర్షన్ తీసుకొని ఒక పాజిటివ్ లుక్ తీసుకొని దాంట్లో మనం ఏం చేయగలుగుతాం, ఓకే మనం ఎంతవరకు మనము అది చేసుకోగలుగుతాము అని చెప్పేసి మన సైకాలజిస్ట్గా కూడా మనం అది తెలుసుకుంటూనే ఇంకా నన్ను నేను శోధించుకుంటూనే
ఇంకా ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేను నాలో ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్కి దానికి అంతకంటే మించి సమాధానాలు దొరికాయి. అండ్ వన్ సెకండ్ హ్యాపీ విమెన్స్ డే. వన్ సెకండ్ హ్యాపీ విమెన్స్ డే. సో చూసారు కదా, విమెన్స్ డే స్పెషల్ చిట్చాట్. యాక్చువల్లీ మన భారతదేశ ప్రధాని ఒక మహిళ, ఒక దేశాన్ని ఏలినటువంటి మహిళలు. సో మహిళలు ఏం తక్కువ వాళ్ళు కాదు. మీ ఇంట్లో ఒక అమ్మకు నాన్న మంచి విలువ ఇవ్వాలి, ఒక చెల్లికి బ్రదర్ ఒక విలువ ఇవ్వాలి, భార్య భర్త, ప్రతి ఒక్కరూ మహిళలకు గౌరవించండి, వాళ్ళ ఆలోచనలు కూడా విలువ ఇవ్వండి, వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారో కూడా మీరు దానికి అన్నిటికీ సపోర్ట్ చేయండి. సో స్పాట్ న్యూస్ చూసే ప్రతి ఒక్కరికి కూడా విమెన్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ హ్యాపీ విమెన్స్ డే. థ్యాంక్ యూ. మీకోసం భవితశ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్, పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంకా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు, ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్తో. ప్లీజ్ విజిట్ స్పాట్ న్యూస్ ఛానల్ వెబ్సైట్.